గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడాలని ఏం చెప్తుందో వినాలని నాకు స్వాగతం పలకాలని ఇంతమందిగా వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు వరకు మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఆ 5 ఏళ్లలో అందించిన సుపరిపాలన రైతులకు చేసిన రుణమాఫీ అయితేనేమి మహిళలకు సున్నా పావలా వడ్డీకే రుణాలు అయితేనేమి ఫీజ్ రీయింబర్స్మెంట్ అయితేనేమి పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు 46 లక్షల మందికి కట్టిన ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం అయితేనే ఇలా ఎన్నో విధాలుగా ప్రతి వర్గానికి మేలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే ఈ రోజు వరకు రాజశేఖర్ రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు అంత మేలు చేస్తే మరి 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఇంకెంత మేలు చేస్తుండాలి ఇంకెన్ని లక్షల ఇళ్ళు కట్టుండాలి ఇంకెంతగా గొప్పగా చేస్తుండాలి ఆరోగ్యశ్రీ ఇంకెంతగా గొప్పగా అమలవాలి ఫీజ్ రీయింబర్స్మెంట్ కానీ ఏమైనా అమలవుతున్నాయా కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తాను అన్నాడు చేసాడా చేసాడా లేదు ఇంటికో ఉద్యోగం ఇస్తాను అన్నాడు ఇచ్చాడా లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల వస్తుందా అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఎంత మందికి వచ్చింది 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చాడా ఉచిత ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చాడా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చాడా పోడు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా మరి కేసీఆర్ గారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నట్టేనా 8 సంవత్సరాలలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు అయినా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వస్తున్నాడు మంచి మంచి మాటలు చెప్తున్నాడు మంచి మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు గాడిదకు రంగు పూస్తున్నాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనం నమ్ముతున్నాం మళ్ళీ కేసీఆర్ కే ఓట్లు వేస్తున్నాం మళ్ళీ మళ్ళీ మోసపోతున్నాం పొని కేసీఆర్ గారు ఏమైనా మేలు చేస్తున్నాడా ఒక్క రూపాయి సాయం చేశాడా 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు రాగా నోటిఫికేషన్లు అయ్యాక 8 సంవత్సరాల నుంచి వందల కొద్ది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉద్యోగాలు రాగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక్కరినైనా పరామర్శించాడా ఒక్కరికైనా ఓ పైసా సాయం చేశాడా అయ్యో చెట్టంత కొడుకు పోయాడా అని మిగతా వాళ్లకు ధైర్యం చెప్పాడా ఒక్క విధంగానైనా ఆదుకున్నాడా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు ఈ మంత్రులు ఎందుకున్నట్టు ఈ ఎమ్మెల్యేలు ఎందుకున్నట్టు ఈ యంత్రాంగం అంతా ఎందుకున్నట్టు ప్రజల కోసం కాదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు అప్పులు లేని రైతు అప్పులు లేని ప్రజలు ఉన్నారా అమాంతంగా ధరలన్నీ పెంచుకుంటూ పోతున్నారే రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెరిగింది లేదు ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది లేదు ఏ పన్నులు పెంచకుంటానే ఆ రోజుల్లో గ్యాస్ ధర పెరిగితే కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నాడు నా అక్క చెల్లెల మీద ఆ భారం పడడానికి వీలు లేదు ఆ భారం కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఆ పెరిగిన ధర కూడా గ్యాస్ ధర కూడా రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం భరించేటట్టు చేశాడు తప్ప మీ మీద పడనివ్వలేదు 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క రూపాయి కూడా ఏ పన్ను గాని ఏ ఛార్జీ గాని పెరగకుండానే పరిపాలన చేశాడు కదా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతూనే పోతున్నాయి ఎంతైనాయి డబుల్ అయినాయా త్రిబుల్ అయినాయా ఏమా డబుల్ అయినాయా త్రిబుల్ అయినాయా అన్న కరెంట్ ఛార్జీలు ఎట్లున్నాయి కరెంట్ స్విచ్ చేస్తే షాక్ కొడుతుందా లేదా గ్యాస్ ధరలు ఎట్లున్నాయి పెట్రోల్ డీజిల్ ఎట్లున్నాయి కూరగాయలు ఏమైనా కొనుక్కునేటట్టున్నాయా పిల్లలకి ఏమైనా ఫీజులు కట్టేటట్టున్నాయా పెళ్లిళ్ళు చేసేటట్టున్నాయా అప్పులు లేని వాడు ఇంకా ఎవరైనా మిగులున్నాడా మన రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారు ఇదేనా బంగారు తెలంగాణ ఆలోచన చేయండి అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజలకు నిలబడే నాయకుడు లేడు కాబట్టి
మాట మీద నిలబడే నాయకత్వం ఇప్పుడు లేనే లేదు కాబట్టి మాట మీద నిలబడే రాజకీయ నాయకుడే లేడు కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ పార్టీ కొత్త పార్టీ అయ్యుండొచ్చు కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మీ వైఎస్ఆర్ గారి పేరు ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యమవుతుంది మళ్ళీ ఫీస్ రీయింబర్స్మెంట్ కావాలన్నా మళ్ళీ ఆరోగ్యశ్రీ కావాలన్నా మళ్ళీ ఇల్లు కావాలన్నా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే మీ సంక్షేమ పాలన అందించాడో మళ్ళీ అదే సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి వ్యాపారాన్ని మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి ఒక్క రైతుల సంక్షేమమే కాదు కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పని చేస్తుంది మీరు ఆశీర్వదించండి మహిళలను మళ్ళీ ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి నేను మాట ఇచ్చి చెప్తున్నాను మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా నేను చేస్తాను మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముస్లాలు ఉంటే అంతమందికి పెన్షన్లు రావాలి వితంతులైన వికలాంగులైన ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్ వచ్చేటట్టు కనీసం 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్ వచ్చేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం నేను కట్టుబడి ఉంటా తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పని చేస్తుంది మరొకసారి ఇంతమందిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డను దీవించడానికి వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ జై తెలంగాణ నాయకత్వం